హలో అండ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఈ తాగే నీరు ఆర్ఓ వాటర్లో వల్ల ఎముకలు గుల్లబారుతాయా అనే టాపిక్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ప్రపంచంలో ఈ మానవాళికి స్వచ్ఛమైన తాగే నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా పరిశోధనలు చేసి కనుక్కున్న వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్లో ఇప్పుడు ఫైనల్గా అందరూ వాడుకలోకి తెచ్చుకున్న ఈ టెక్నిక్ ఏంటంటే ఈ ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ ద్వారా ఈ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తున్నారు. మరి ఇది వాడుతున్నప్పుడు ఎముకలు గుల్లబారటం అనేది ఒక సమస్యని వస్తుందని ఈ మనకి చాలా ఇప్పుడు ప్రచారంలో ఉంది. మరి మనకి స్వచ్ఛమైన వాటర్ అనేది మనం తీసుకోవటానికి ఏమీ లేనప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఇలాంటి ఈ టెక్నిక్ని మనం ఉపయోగించుకోవటం అనేది అనివార్యమైపోయింది. మరి ఈ దీనివల్ల నిజంగానే ఎముకలు గుల్లబారుతాయా అనేది చూసుకుంటే ఏంటంటే దీంట్లో ఏముంటుందంటే ఈ దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ వాటర్ని ఫిల్టర్ చేసేటప్పుడు వాటర్తో పాటు కొన్ని లవణాలు, కాల్షియము, తర్వాత ఫ్లోరైడు, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటి లవణాలని కూడా 99% ఇది తొలగిస్తుంది. మామూలుగా బ్యాక్టీరియా, వైరసెస్, తర్వాత చెడు పదార్థాలు, వేస్ట్ ఇలాంటివన్నీ కూడా తొలగించడంతో పాటు ఇది లవణాలని కూడా 90% తీసేస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే శరీరానికి ఆ లవణాలు అందక, ఇప్పుడు కాల్షియం లేకపోయినా కాల్షియం లేకపోతే శరీరంలో ఏమవుతుంది, ఎముకలు, తర్వాత దంతాలు ఇవన్నీ కూడా వాటి సాంద్రత తగ్గిపోయి అవి గుల్లబారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లవణాలను తొలగించడమే కాకుండా దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇవన్నీ తొలగించేయటం వల్ల ఆ వాటర్ అనేది ఎసిడిక్ అవుతుంది, దానివల్ల కూడా శరీరానికి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వాటర్ తాగినప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుందంటే లవణాలను తొలగించడంతో పాటు మన శరీరంలో మనకున్న లవణాలను కూడా అది గ్రహించి తర్వాత అది యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ లోపం అనేది, ఈ లవణాల యొక్క లోపం, మినరల్స్ లోపం అనేది బాగా ఇంకా పెరిగి ఎముకలు బాగా గుల్లబారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి అనేది ఆలోచించి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే రీమినరలైజేషన్ అనేది చేస్తున్నారు ఆర్ఓ వాటర్ని. ఈ రీమినరలైజేషన్ అంటే మళ్ళీ ఈ లవణాలని, అన్ని లవణాలని తొలగిస్తుంది అది, మనకి శరీరానికి అవసరమైన లవణాలను మాత్రం మళ్ళీ దాంట్లోకి పంపించటంని రీమినరలైజేషన్ అంటారు. ఈ రీమినరలైజేషన్ ప్రక్రియ కూడా దానికి జోడించి ఇప్పుడు కొత్తగా ఈ సిస్టమ్ అనేది వస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్లో మనకి అవసరమైన లవణాలతో పాటు అనవసరమైన హాని కలిగించే కొన్ని లవణాలు ఉంటాయి, ఫ్లోరైడ్, తర్వాత ఆర్సెనిక్, సిలికా, లెడ్ ఇలాంటి లవణాలని తొలగిస్తుంది కాబట్టి మనకి చాలా మంచిది. తర్వాత రీమినరలైజ్ చేయటం వల్ల మనకు అవసరమైన కాల్షియము, మెగ్నీషియము, ఐరను ఇలాంటి లవణాలు మన శరీరానికి అందుతాయి. ఈ మెగ్నీషియం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా బీపీ తగ్గుతుంది, డయాబెటీస్ లాంటి వాటిలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. కాబట్టి ఇలా చేసే టెక్నిక్ వల్ల మనం ఆ వాటర్ని చాలా సేఫ్గా వాడుకోవచ్చు.
మరి అదండి ఆర్ఓ వాటర్ గురించి. మరి మీకు టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.